ఒకవైపు తెలుగుదేశం ఎంపీలు దీక్షలు విమర్శల పాలవుతున్నాయి. తాము బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నామని, దీక్షలకు రెడీ అని ఆ పార్టీ ఎంపీలు తమలో తాము చర్చించుకోవడం విమర్శల పాలవుతుంది. ఈ విషయంపై వీడియో వైరల్గా మారింది. ఒకవైపు సీఎం రమేష్ 10 రోజుల దీక్ష అని ప్రకటించుకున్నా, మరోవైపు ఈ ఎంపీల మాటలు వైరల్గా మారి తెలుగుదేశం పార్టీ పరువును పూర్తిగా పోగొట్టాయి. సీఎం రమేష్ దీక్షనే కాదు, ఇక తెలుగుదేశం నేతలు ఎవరి రంగంలోకి దిగినా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. బీజేపీతో అంటకాగిన రోజుల్లో ఏమీ మాట్లాడని తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా వాటిని ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకం కనిపించడం లేదు. కానీ తెలుగుదేశం శ్రేయభిలాషులు మాత్రం సంఘీభావాల్లో బిజీగా ఉన్నారు. వీరిలో సిబిఐ మాజీ చేడి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టే అని ప్రకటించుకున్న లక్ష్మీనారాయణ కూడా పరామర్శించారు. తద్వారా ఈయన రంగు కూడా బయటపడినట్టే అనుకోవాలి. ఇటీవలే వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో ఈయన అటువైపు చూడలేదు. వైసీపీ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలపలేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీ దీక్షకు మాత్రం సంఘీభావం తెలిపాడు. తద్వారా తన ఆసక్తి ఏమిటో, తను ఎవరి పక్షమో ఈయన స్పష్టం చేసినట్టుగా అనుకోవాలి. ఎన్నికల సమయానికి ఈ ముసుగులు మరింతగా తొలగే అవకాశం ఉంది.